ఎన్నో గుణపాఠాలు మరెన్నో తాయిలాలు ఇది ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో నడుస్తున్న సంప్రదాయం దుబ్బాక బైపోల్లో అనూహ్యంగా దెబ్బతిన్న అధికార టిఆర్ఎస్ పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగినట్లు తెలుస్తోంది అందుకే మున్ముందు రానున్న ఎన్నికలను టార్గెట్ చేసినట్లుగా కనిపిస్తోంది ముఖ్యంగా జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఈ ఫలితాలు రిపీట్ కావొద్దని అప్పుడే తాయిలాలు ప్రకటించేసింది మరి ఆ డీటెయిల్స్ ఏంటో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే ప్రభుత్వంపై గ్రేటర్ హైదరాబాద్ జనం ఇప్పటికే ఆగ్రహంతో ఊగిపోతున్నారు. భారీ వర్షాలు వరదల నుంచి కొన్ని ప్రాంతాలు ఇంకా తేరుకోనేలేదు. వరద సాయం ఇచ్చామని సర్కార్ చెప్తున్నా చాలా చోట్ల తమకు అందలేదంటూ బాధితులు ధర్నాలు చేస్తూనే ఉన్నారు. మరోవైపు కార్పొరేటర్లపైన జనంలో వ్యతిరేకత కనిపిస్తోంది. మరోవైపు దుబ్బాక గెలుపుతో జోష్లో ఉన్న బీజేపీలో నూతనోత్సాహం కనిపిస్తోంది. అందుకే బీజేపీ జోరు మరోసారి కొనసాగకుండా అడ్డుకట్ట వేయాలని షాయా శక్తుల ప్రయత్నిస్తోంది టీఆర్ఎస్. జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ గెలవడం పక్క. ఎందుకంటే మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎలక్షన్లో మనందరం చూసాం, రాష్ట్ర అధికార పార్టీ ఎన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడంలో అన్ని విధాలుగా ఇబ్బంది పెట్టడం జరిగింది బీజేపీ అభ్యర్థిని. కానీ ఎన్ని ఇబ్బందులకైనా ఎదుర్కొని ఖచ్చితంగా పోరాడి గెలిచినటువంటి వ్యక్తి అక్కడ రఘునందన్ రావు గారు. ఏ విధంగా గెలిచారో ఆ ఇన్ఫాక్ట్తోని జరగబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 100 సీట్లు గెలవడం ఖాయమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నో ఎత్తుగడలు వేస్తూ అధికార దుర్వినియోగం చేస్తూ ఇంటింటికి 10,000 రూపాయలు ఇస్తూ కొంతమందికి ఇచ్చి కొంతమందికి ఇవ్వకుండా వాళ్ళ టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే ఇచ్చుకొని ఓట్లను రాబట్టాలనే ఉద్దేశంతో 10,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. అది కాస్త రివర్స్ కావడంతో మళ్ళీ మీ సేవలో అప్లై చేసుకోండి, ఖచ్చితంగా ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ గెలవడంతోనే ఇవాళ ప్రజలందరూ గమనించాలి, భారతీయ జనతా పార్టీ దుబ్బాకలో గెలవడంతోనే ఈరోజు ఇంటి పనుల్లో రాయితీ ప్రకటించడం జరిగింది. దుబ్బాక దెబ్బతో టీఆర్ఎస్ పార్టీలో టెన్షన్ మొదలైంది. మరికొద్ది రోజుల్లో జీహెచ్ఎంసీ ఎన్నికలకు నోటిఫికేషన్ రానుంది. ఈ నేపథ్యంలో సర్కార్ ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇదే టైంలో పార్టీపై ఉన్న అసంతృప్తితో ఉన్న కులాలను నేతలను బుజ్జగించేందుకు నామినేటెడ్ పోస్టులు ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కొన్ని నామినేటెడ్ పదవుల్లోనూ నియామకాలు చేసింది. గ్రేటర్ హైదరాబాద్లో 74 లక్షల ఓటర్లుండగా సాధారణంగా 50-55% వరకు మాత్రమే పోలింగ్ జరుగుతుంటుంది. బస్తీలు కాలనీ వాసులు చాలా వరకు ఓట్లు వేయడం లేదు. దీంతో టీఆర్ఎస్ ఈసారి వారినే టార్గెట్ చేయాలని పనులు పడినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు ఎల్ఆర్ఎస్ ఛార్జీల్లోనూ తగ్గింపు వంటివి ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. దుబ్బాక ఎన్నికల ఫలితాల అనంతరం విశ్లేషిస్తే టీఆర్ఎస్ ప్రభుత్వానికి త్వరలో నూకలు చల్లబోతున్నాయన్న సంకేతాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎంచేతనంటే నియోజకవర్గంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేపట్టకపోవడము ఈ యొక్క అపజయానికి కారణంగా విశ్లేషణ ద్వారా తెలుస్తోంది. అలాగే గౌరవనీయులు హరీష్ రావు గారు కూడా గ్రామ గ్రామానికి తిరిగి ఈ యొక్క ఎన్నికల ప్రచారాన్ని చేసినప్పటికీ కూడా బీజేపీ అభ్యర్థి శ్రీ రఘునందన్ రావు గారు విజయం సాధించడం నిజంగా ఇది టీఆర్ఎస్కు ఒక రకమైనటువంటి దెబ్బ అని చెప్పాలి. ఈ యొక్క ఫలితం ప్రభావము తెలంగాణ రాష్ట్రం మొత్తం మీద కూడా ఉంటుంది. ఉప ఎన్నిక అయినప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల యొక్క అభిప్రాయాలు ఒక రకంగా ఈ ఎన్నిక ద్వారా ప్రతిబింబించాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. రాష్ట్రంలోని ప్రజలంతా దీపావళి పండుగ జరుపుకుంటున్న సమయంలోనే మున్సిపల్ మంత్రి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పీజీ అయ్యారు.
రాష్ట్ర చీఫ్ సెక్రటరీతో భేటీ అయ్యి ఆస్తి పన్ను చెల్లింపులో 50% రాయితీ ఇస్తున్నట్లుగా ప్రకటించారు. హైదరాబాద్ తర్వాత గ్రేటర్ వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లు, సిద్దిపేట సహా పలు మున్సిపాలిటీ ఎలక్షన్లు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో ఆస్తి పన్ను చెల్లింపుపై రాయితీ వర్తింపజేశారు. గత ఎన్నికల్లో మొన్న జరిగినటువంటి దుబ్బాక ఎన్నికల్లో మరి టీఆర్ఎస్ పార్టీ స్వల్ప మెజార్టీతో ఓడిపోవడం జరిగింది. కానీ ఈరోజు జిహెచ్ఎంసీ ఎన్నికల్లోటువంటి మా 113, 112, 111 డివిజన్లో 3 డివిజన్లలో అత్యధిక భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. ఎందుకంటే ఇక్కడ చేసిన అభివృద్ధి మరి అన్నీ కూడా ఇక్కడ బీజేపీ ఆఫీస్కి డిపాజిట్ కూడా దొరకదు. మరి కాంగ్రెస్ కూడా ఇప్పటికి కూడా అదే అధికారికంగా అభ్యర్థి కూడా లేడు. మరి మేము విజయపథంగా చెప్తున్నాము, భారీ మెజార్టీతో ఈ 3 డివిజన్లను గెలిపించుకొని తీరుతాము. మా ఎమ్మెల్యే గారి అధ్యక్షత ఉన్నటువంటి ఈరోజు మా ముగ్గురున్నారు, మాకు రూపారెడ్డి గారు, ఎంపీ గారు, ప్రభాకర్ రెడ్డి గారు, మరి కూడా మహిపాల్ రెడ్డి గారు, ఈ అందరికీ మాకు పెద్ద దిక్కుగా హరీష్ రావు అన్న గారు ఉన్నారు. మరి మాకు ఇన్ఛార్జీలకు కూడా మొత్తం మేము గతంలో కూడా ఏవైతే పనిచేసినామో 3 మున్సిపాలిటీలలో మరి అమీన్పూర్, మరి బొల్లారం, తెల్లాపూర్ వాళ్ళు కూడా మా దగ్గర వచ్చి వర్క్ చేస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా అయితే గెలుచుకున్నామో ఈ 3 కూడా అదే విధంగా గెలుచుకొని జెండా ఎగరేసి మరి ఈరోజు కేటీఆర్కి కానుకగా ఇవ్వడం కూడా జరుగుతూ ఉంది. ఇక ఇప్పటికే గ్రేటర్ హైదరాబాద్లోని 4.5 లక్షల కుటుంబాలకు 10,000 చొప్పున 450 కోట్లు వరద సాయం అందించామని, ఇంకో 1 లక్ష కుటుంబాలకు సాయం చేసేందుకు 100 కోట్లు విడుదల చేస్తున్నామని హామీ ఇచ్చారు. హైకోర్టు కేసు కారణంగా బీఆర్ఎస్ పెండింగ్లో ఉండడంతో దానికి బదులుగా ఎల్ఆర్ఎస్ ఛార్జీల్లో సడలింపు ప్రకటిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన కూడా చేస్తున్నట్లుగా సమాచారం. మొత్తంగా పెద్ద సంఖ్యలో ఓటర్లకు గాలం వేసేందుకు టీఆర్ఎస్ ప్లాన్ చేసిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఎన్నికల్లో ఆర్యవైశ్య నేతలే చాలా కీలకం. వాళ్లు ప్రభావితం చేసే ఓటర్లు పెద్ద సంఖ్యలోనే ఉంటారు. హైదరాబాద్లో సెటిల్ అయిన ఉత్తరాది వారితో ఆర్యవైశ్య నేతలకు దగ్గరి సంబంధాలున్నాయి. దీంతో ఈ వర్గం వాళ్లను మచ్చిక చేసుకోవడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ ఇటీవల ఏకంగా 3 పదవులు ప్రకటించారు. బొగ్గారపు దయానంద్ను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయగా, ఉప్పల శ్రీనివాస్, అమరవాది లక్ష్మీనారాయణలకు కార్పొరేషన్ల చైర్మన్ల పదవులిచ్చారు. మరికొందరికి కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వడం ద్వారా ఈ వర్గం వారి ఓట్లకు గాలం వేసే ప్రయత్నం చేస్తున్నారు. సర్కార్పై తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎంప్లాయీస్ను సైతం ఆకట్టుకునేందుకు టీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలోనే ఆర్టీసీ కార్మికులకు కరోనా టైంలో కట్ చేసిన 50% జీతాలను చెల్లించాలని నిర్ణయించింది. అటు కాంట్రాక్ట్ లక్షలపైన సానుభూతితో ఉన్నామని, వారు వేరే కాలేజీలకు మారడానికి అవకాశం కల్పిస్తామని సీఎం ప్రకటించారు. ఉద్యోగులకు పెండింగ్లో ఉన్న 3 డిఎల్లో 1 రిలీజ్ చేస్తున్నట్లుగా ఉత్తర్వులొచ్చాయి. గ్రేటర్ ఎన్నికల్లో అనుకున్న స్థాయిలో సీట్లు రాకుంటే ఎక్స్ అఫిషియో ఓట్ల అస్త్రాన్ని ప్రయోగించాలని టీఆర్ఎస్ చూస్తోంది. టీఆర్ఎస్ ఎంఐఎంతో కలిసి ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల ద్వారా 33 ఎక్స్ అఫిషియో ఓట్లున్నాయి. ఇప్పుడు గవర్నర్ కోటాలో ఇంకో 3 ఎమ్మెల్సీలను నామినేట్ చేశారు. 2 రాజ్యసభ సభ్యుల ఓట్లు కూడా ఉన్నాయి. ఇవన్నీ కలిపితే 38కి చేరుతాయి. ఒకవేళ సీట్లు తగ్గితే ఈ ఓట్లతో జిహెచ్ఎంసీ పీఠం దక్కించుకోవాలని టీఆర్ఎస్ భావిస్తోంది. ఈ ఏడాది జనవరిలో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ సరిపడ సీట్లు గెలవలేకపోయినా మున్సిపాలిటీలను ఇలాగే ఎక్స్ అఫిషియో ఓట్లతో దక్కించుకుంది. ముఖ్యంగా ఎన్నికలను టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ గవర్నమెంట్ నిన్న తాయిలాలను ప్రకటించింది. గ్రేటర్ వరద బాధితులకు 10,000 చొప్పున పంపిణీ చేయనున్నారు. ఈ ఏడాది ఇంటి పన్నులో 50% రాయితీ ఇస్తున్నారు. శానిటేషన్ వర్కర్ల శాలరీస్ను పెంచారు. వివిధ కులాలు, నేతలకు నామినేటెడ్ పదవులు ఇస్తున్నారు. ఆర్టీసీలో కరోనా టైంలో కట్ చేసిన జీతాలను తిరిగి చెల్లించనున్నారు. ఇందుకోసం 120 కోట్లు విడుదల చేయాలని నిర్ణయం తీసుకున్నారు.
కాంట్రాక్ట్ లెక్చరర్ల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. బస్తీ దవాఖానలను ప్రారంభించనున్నారు. సరే, వీటన్నింటిని చూస్తే బాగున్నా ఈ తాయిలాలకు ఓట్లు రాలుతాయా అనేది డౌట్గానే ఉంది. మినీ అసెంబ్లీ ఎన్నికలుగా భావించే జీహెచ్ఎంసీలో మరోసారి గులాబీ జెండా ఎగురుతుందా, కాషాయం రెపరెపల్లాడుతుందా, హస్తగతమవుతుందా? ఈసారి ఎన్నికల హడావిడి మాత్రం ఆసక్తికరంగానే కనిపిస్తోంది.